నమస్కారం, సత్యాన్యూస్కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. ఆర్మూర్ మండలంలోని 3 గ్రామాల్లో సర్పంచ్ పదవులు ఏకగ్రీవం. వివిధ గ్రామాల్లోని 38 మంది వార్డు సభ్యుల ఏకగ్రీవం. వెల్లడించిన అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి గోపిబాబు. మోర్తాడ్ మండలం ధర్మవర ప్రభుత్వ పాఠశాలలో అభినందన సభ. సైన్స్ ఎగ్జిబిషన్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఘనంగా సన్మానం. బాల్కొండ మండలం బోదేపల్లి సాయిబాబా మందిరంలో అన్నదాన కార్యక్రమం. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకొని మున్సిపల్ అధికారులు. ఆందోళనలో కాలనీ ప్రజలు. ఆర్మూర్లోని రాజారాం నగర్ గేటు వద్ద బస్సు ప్రమాదం. వెల్పూర్ మండలం రామన్నపేట గ్రామవాసి మృతి. ఆర్మూర్ మండలంలోని 18 గ్రామాల్లో ఈ నెల 7వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు కొనసాగిన గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలలో భాగంగా సర్పంచ్ పదవులకు 122 మంది అభ్యర్థులు, 522 మంది వార్డు సభ్యుల పదవులకు నామినేషన్లు దాఖలు చేసినట్లు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి గోపిబాబు తెలిపారు. గ్రామ పంచాయతీ ఎలక్షన్లకు 7వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు నామినేషన్లు స్వీకరణ చేయబడ్డది. దాంట్లో సర్పంచ్లకు గాను 18 గ్రామాలలో సర్పంచ్ గాను 122 నామినేషన్ అప్లికేషన్స్ వచ్చినాయి. మిగతా వార్డు మెంబర్లకు గాను 520 నామినేషన్స్ వచ్చినాయి. నామినేషన్ స్వీకరణ గడువు నిన్నటితో ముగిసింది. ఈరోజు స్క్రూటినీ ఉన్నది. ఈరోజు స్క్రూటినీ అయిన తర్వాత ఎవరు ఉంటారు అని చెప్పేసి ఎవరు స్క్రూటినీలో అంతా, దాంట్లో సింగిల్ నామినేషన్ ఒక 3 సర్పంచ్ వచ్చినాయి. వార్డు మెంబర్గా ఒక 38 సింగిల్ నామినేషన్స్ వచ్చినాయి. మోర్తాడ్ మండలం ధర్మవర గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నేడు అభినందన సభ నిర్వహించారు. నిన్నటి వరకు జరిగిన జిల్లా స్థాయి ఇన్స్పైర్ సైన్స్ ఎగ్జిబిషన్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు వైశాలి, శివానీలను ఉపాధ్యాయ బృందం ఘనంగా సన్మానించారు. నేడు మోర్తాడ్ మండలంలోని ధర్మవర ఉన్నత పాఠశాలలో మరి జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ ఇన్స్పైర్ కార్యక్రమానికి ప్రధాన ఉపాధ్యాయురాలు వి సత్యకుమారి ఆధ్వర్యంలో తీసుకెళ్లినటువంటి విద్యార్థులు శివాని తరగతి మరి రాష్ట్ర స్థాయికి సెలెక్ట్ కావడం జరిగింది. అలాగే వైశాలి 7th క్లాస్ ఉత్తమ ప్రతిభ కనబరచడం జరిగింది. మరి వీరిని పురస్కరించుకొని పాఠశాలల్లో నేడు వారికి సర్టిఫికెట్లు మరియు మెమోంటో అందించినటువంటి విషయం సత్యకుమారి మేడం గారు మా అందరి ఆధ్వర్యంలో అందించడం జరిగింది. బాల్కొండ మండలం బోదేపల్లి గ్రామంలో గల సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పోతున్నాయి బాగా పోతున్నా బాగా పోతున్నా
అప్పటికే పరిచికొచ్చేవాళ్ళు ఇప్పుడు 3వ సంవత్సరంలోకి వెళ్తున్నాము. ప్రతి గురువారము మా బోదేపల్లి గ్రామంలో సాయిబాబా మందిరంలో అన్నసత్రం అనేది జరుగుతుంది. ఇక్కడ నలుమూలల నుంచి ఇందులో చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలందరూ కూడా వస్తూ ఇక్కడ వాళ్ళకు తోచిన సహాయాన్ని కూడా బాబావారికి ఇస్తున్నారు. ప్రతి గురువారము ఇక్కడ అన్నసత్రం అనేది రక్షించబడుతూ ఉంటుంది. అసఖ్య జనం అనేది బాబా మీద భక్తి ఎందరో వస్తున్నారు, బాబా కూడా ఎందరితో భక్తి కోరికలు తీరుస్తున్నారు. మీరందరూ కూడా ఇలా వచ్చేసి మమ్మల్ని మా యొక్క దేవస్థానాన్ని పుణ్యక్షేత్రం చేయాలని కోరుచున్నాము. ఆర్మూర్ మండలంలోని పెరికిట్ గ్రామంలో గల ఉర్దూ మీడియం చదువుతున్న ఎస్ఎస్సి విద్యార్థులకు ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో ఆల్ ఇన్ వన్ గైడ్లను మైనారిటీ నాయకులు పంపిణీ చేశారు. అనంతరం ఎంపీటీసీ జహీర్ అలీ మాట్లాడుతూ మైనారిటీ విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన కోరారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్, రాంపూర్, అమ్దాపూర్ గ్రామాల్లో 415 పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేసినట్లు మండల పశు వైద్యాధికారి ప్రభాకర్ తెలిపారు. నా పేరు ఆలు నారాయణ రెడ్డి, అంకాపూర్ విలేజ్. మా ఊళ్ళో పశువుల దాఖాను ఉంది. పశువులకు టీకాలు ఇవ్వాలని చెప్పి డాక్టర్ గారు 3 రోజుల నుంచి చెప్తున్నారు. మీ విలేజ్కి ఈరోజు వస్తున్నాం జరా చెప్పి మైగ్రేట్ చేయాలని చెప్పి అనటం వల్ల 3 రోజుల నుంచి మైగ్రేట్మెంట్ చేసి ప్రతి పశువులకు టీకాలు ఇప్పించి సిబ్బంది అందరూ వచ్చారు. అందరితో ప్రతి పశువుకు ఇంటింటికి దింపకుండా టీకాలు ఇప్పిస్తున్నాము. ఈ టీకాల వల్ల గాలికుంటు వ్యాధి కానీ ఇంకా వేరే గుండె వ్యాపు వ్యాధి అనేది రాకుండా డాక్టర్ గారు మాకు సలహాలు ఇచ్చడం జరిగింది. దానివల్ల మేము అందరికీ చెప్పి అన్ని పశువులకు ఇప్పించడం జరిగింది. ఈరోజు ఏమన్నా తప్పిపోయినా కానీ ఏదైనా ఒకటి ఉన్నా కానీ మా ఊళ్ళో పశువులు దాగుగాను కాబట్టి డాక్టర్ ఉన్నారు కాబట్టి దాన్ని సరి చేసుకుంటారు. ఆర్మూర్ పట్టణంలోని 19వ వార్డులో కలవాటు ధ్వంసమై పెద్ద గుంత ఏర్పడింది. దీంతో రాత్రి వేళల్లో ప్రమాదాలు జరుగుతున్నాయని మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని కార నివాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పంతొమ్మిదవ వార్డు మన ఏదైతే ఉందో వీక్లీ మార్కెట్కి ఈ ప్రజ్ఞా స్కూల్కి వెళ్ళే దారిలో 40 ఫీట్ల దారిలో మధ్యలో ఇంత సుమారుగా 1 మంత్ అవుతుంది ఇంత పడింది. ఇప్పటి వరకు కూడా ఏ మున్సిపల్ అధికారి కానీ ఎవరు కానీ వచ్చి పట్టించుకోలేని పరిస్థితి ఉంది. ఎంత అధ్వానంగా ఉందో ఈ పాలకవర్గం అనేది మనకు అర్థమవుతుంది. మన వారము 10 రోజుల ముందు ఒక ఫ్యామిలీ కారులో వెళ్తుండగా సడన్గా వాళ్ళు చూడకుండా ఇందులో పడడం జరిగింది. వాళ్ళు కాలనీ వాసులు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చి వాళ్లకు తోడుపాటుగా తీసి పంపడం జరిగింది. మన పక్కకే ఇటు స్కూలు ఉంది, చిన్నపిల్లలు రోజు నడుచుకుంటూ వెళ్ళే పరిస్థితి, కానీ ఏ అధికారి కూడా వచ్చి స్పందించలేని వాతావరణము అటు కల్లుబట్టి ఉంది. కల్లుబట్టిలో రోజు సుమారుగా ఎంతోమంది వచ్చి కళ్ళు తాగి వ్యసనాలకు అది కల్లుబట్టి తాగడానికే ఉంది, కానీ తాగిన తర్వాత వెళ్ళేటప్పుడు ఒకవేళ అందులో పడి వాళ్ళకి ఏదన్నా జరిగితే దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాము. ఇకనైనా అధికారులు తక్షణమే స్పందించి దీన్ని చర్యలు చేపట్టాలని కోరుతున్నాము. అంటే చేసి సుమారు 6 నెలలు అవుతున్నది, 6 నెలల్లోనే ఈ విధంగా గుంతలు పడుతున్నాయి అంటే వాళ్ళు ఎంత నాసరికమైన పనులు చేస్తున్నారో మనకు అర్థమవుతున్నది. కాబట్టి రామన్నపేట గ్రామానికి చెందిన తెడ్డు రాజన్న తమ వ్యక్తిగత పనుల కోసం ఆర్మూర్కు విచ్చేశాడు. కానీ తిరుగు ప్రయాణంలో పట్టణంలోని రాజరామనగర్ గేటు వద్ద నిర్మల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ ప్రమాదంలో మరొకరు కూడా గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మాక్లూర్ మండలంలోని మాణిక బండార్ గ్రామంలో గల కాకతీయ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో నేడు లయన్స్ క్లబ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 34 మంది విద్యార్థులు రక్తదానం చేశారు. మరి మా సంస్థ ఏదైతే లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సంస్థ ఉందో ఇందాక పెట్టినట్టు మరి 200 దేశాల్లో పనిచేస్తా ఉంది. ఇన్ అడిషన్ టు అదర్ చారిటబుల్ యాక్టివిటీస్ అదర్ చారిటబుల్ డిస్టింగ్ వీఆర్ టేకింగ్ అప్ బ్లడ్ డొనేషన్ ఆల్సో. మరి ఐకేఆర్ లయన్స్ క్లబ్ అంటేనే ఇందాక స్టూడెంట్స్ చెప్తా ఉన్నారు ఐకేఆర్ అంటేనే లయన్స్ క్లబ్ అని. ఇన్ అడిషన్ టు ఐకేఆర్ వీఆర్ టేకింగ్ అప్ క్యాన్సర్ అవేర్నెస్ అండ్ కార్డియాక్ డిస్టింగ్ అపార్ట్ ఫ్రమ్ ఇట్ వీఆర్ ఆల్సో టేకింగ్ అప్ ఎవ్రీ ఇయర్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఆల్సో. సరే మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నాము, మరి ఎందుకు ఇవ్వాలి బ్లడ్ అనేది ఎందుకు ఇవ్వాలి ఏంటి? మరి ఇట్ ఈస్ సర్వీస్ యాక్టివిటీ, ఒక బ్లడ్ డొనేషన్ ఉన్న సర్వీస్ యాక్టివిటీ. మరి బీయింగ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అండ్ దిస్ థింగ్ వై వి ఆర్ టు సమ్ సర్వీసెస్, ఎందుకు చేయాలి సర్వీసెస్? ఎందుకంటే మన పని మనం చేస్తా ఉన్నాము, మనం చదువుకుంటా ఉన్నాము, మనం చేస్తా ఉన్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్మూర్ మండలంలోని 3 గ్రామాల్లో సర్పంచ్ పదవులు ఏకగ్రీవం. వివిధ గ్రామాల్లోని 38 మంది వార్డు సభ్యుల ఏకగ్రీవం వెల్లడించిన అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి గోపిబాబు. మోర్తాడ్ మండలం ధర్మవరం ప్రభుత్వ పాఠశాలలో అభినందన సభ, సైన్స్ ఎగ్జిబిషన్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఘనంగా సన్మానం. బాల్కొండ మండలం బోదేపల్లి సాయిబాబా మందిరంలో అన్నదాన కార్యక్రమం, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు.
ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకొని మున్సిపల్ అధికారులు, ఆందోళనలో కాలనీ ప్రజలు. ఆర్మూర్లోని రాజారామ్నగర్ గేటు వద్ద బస్సు ప్రమాదం. వెల్పూర్ మండలం రామన్నపేట గ్రామవాసి మృతి. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.